మన ప్రపంచంలోనే ఎక్కడా లేని ఏకైక సహస్రలింగ పుణ్యక్షేత్రం దగ్గరికి అయితే వచ్చాము. ఈ సహస్ర శివలింగాలలో ఒక్కొక్క శివలింగం మీద ఒక్కొక్క నామం అయితే రాసి ఉంటుంది. ఈ పుణ్యక్షేత్రంలో మీకు ప్రపంచంలో ఎక్కడా లేని 3 అడుగుల బంగారపు శివలింగం కనిపిస్తుంది. ఈ సహస్ర శివలింగాలలో దాదాపు 232 శివలింగాలు నీటిలో ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఈ పుణ్యక్షేత్రంలో మన దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలు అంటే 12 శక్తివంతమైన జ్యోతిర్లింగాలు ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే ఈ పుణ్యక్షేత్రంలో అయితే మనకు ఉంటాయి. యాదాద్రి పుణ్యక్షేత్ర స్థలానికి అతి తక్కువ దూరంలో ప్రపంచంలో ఎక్కడా లేని బంగారపు శివలింగం ఉన్న ఈ పుణ్యక్షేత్రం గురించి ఈ వీడియోలో మీకు చెప్తాను. ఇది చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. సో ఈ పుణ్యక్షేత్రం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, లోపల ఏమేమి ఉంటాయనేది ఈ వీడియో చివరి వరకు చూడండి. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ రాయ్స్. సో అందరికీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో ఈ వీడియో ఏంటి అంటే యాదాద్రి అంటే యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం పక్కనే ఉన్న ఎవరికి తెలియని అంటే ఈ పుణ్యక్షేత్రం గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. సో ఆ పుణ్యక్షేత్రాన్ని అయితే మీకు చూపించడానికి వచ్చాను. ఈ పుణ్యక్షేత్రాన్ని రమణేశ్వర పుణ్యక్షేత్రం అని, శివశక్తి శిరిడి సాయి పుణ్యక్షేత్రం అని పిలుస్తారు. ఇది దాదాపు 180 ఎకరాల్లో ఉంటుంది. ఈ రమణేశ్వరం హైదరాబాద్ నుండి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుండి ఈ పుణ్యక్షేత్రానికి రావాలంటే మీకు ఒకవేళ ఓన్ వెహికల్ ఉంటే హైదరాబాద్లో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకి ఎగ్జిట్ 9 దగ్గర వరంగల్ వెళ్లే హైవే రూట్కి దిగాలి. హైదరాబాద్ నుండి యాదగిరిగుట్టకి ఏ రూట్లో అయితే వెళ్తారో సేమ్ అదే రూట్లో వెళ్ళాలి. మీకు వెళ్లే మార్గ మధ్యంలో భువనగిరి దగ్గర మీకు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన వెంకటేశ్వర స్వామివారి ఆలయం అయితే మీకు కనిపిస్తుంది. భువనగిరికి వచ్చిన తర్వాత నల్గొండ వెళ్లే రూట్లో ఒక 10 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే ఈ రమణేశ్వర పుణ్యక్షేత్రం కనిపిస్తుంది. ఒకవేళ మీరు బస్సులో రావాలి అనుకుంటే హైదరాబాద్ నుండి భువనగిరికి చాలా బస్సులుంటాయి. సో మీరు భువనగిరి బస్ స్టాప్ వచ్చిన తర్వాత ఆ భువనగిరిలో నల్గొండ వెళ్లే బస్సు అయితే ఎక్కండి. ఎక్కిన తర్వాత ఒక 10 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే నాగిరెడ్డిపల్లి అనే ఒక విలేజ్ కనిపిస్తుంది. అక్కడ నుండి మీరు ఒక లెఫ్ట్ తీసుకుని 1 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే మీకు ఈ రమణేశ్వర పుణ్యక్షేత్రం కనిపిస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే రమణేశ్వర పుణ్యక్షేత్రానికి మెయిన్ ఎంట్రన్స్. మనం లోపలికి వెళ్ళి చూద్దాము. చూస్తుంటే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఎంట్రీ టికెట్ అండ్ పార్కింగ్ టికెట్స్ కూడా ఉన్నాయి. టికెట్ కౌంటర్కి వెళ్ళి ఆ టికెట్ చూద్దాము. టికెట్ కాస్ట్ వచ్చేసి ఈచ్ పర్సన్కి 100 రూపీస్ ఉంది అండ్ పార్కింగ్కి 50 రూపీస్ అయితే ఛార్జ్ ఉంది. ఈ రమణేశ్వరం లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు ఫస్ట్ గేట్ దగ్గర గ్రామదేవతలు దర్శనమిస్తారు. అందులో ఫస్ట్ మారెమ్మ ఎల్లమ్మ దేవతలు, దాని తర్వాత అవతల సైడ్కి పోలేరమ్మ పోచమ్మ గ్రామదేవతలు దర్శనమిస్తారు. సో అక్కడ నుండి మనకి మెయిన్ ఎంట్రన్స్ గేట్ కనిపిస్తుంది. చూడండి ఒకసారి మీరు ఈ గ్రామదేవతల దర్శనం తర్వాత లోపలికైతే వెళ్ళిపోయి ఓన్ వెహికల్ తెచ్చుకుంటే ఆ వెహికల్ని అక్కడ పార్కింగ్ చేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఈ దేవాలయం ఈ పుణ్యక్షేత్రం లోపలికి ఎంటర్ అవ్వాలి. ఇదే ఈ దేవాలయంకి దారి. ఈ దేవాలయం దారి నుండి మనం అయితే దేవాలయం లోపలికి వెళ్ళిపోదాము. ఇక్కడ గోడల మీద అయితే రాసి ఉన్నాయి, ప్రపంచంలోనే ఎక్కడా లేని 278 ఋషి శివలింగాలు కొలువైన అసామాన్య ఋషి క్షేత్రం అని చెప్పేసి ఇలా ఒక్కొక్క గోడ మీద ఒక్కోటి అయితే రాసి ఉన్నాయి. 6 అడుగుల భద్రకాళి దేవి అని చెప్పేసి, ప్రపంచంలోనే ఎక్కడా లేని 9 అడుగుల ఆదిపరాశక్తి కొలువైన మహాక్షేత్రం అని ఇట్లా ఒక్కొక్క గోడ మీద ఒకటైతే రాసి ఉన్నాయి. మీకు అని క్లియర్గా చూపిస్తాను ఇక్కడ గోడల మీద ఏవైతే రాసి ఉన్నాయో. వెళ్దాం పదండి లోపలికి. ఇక్కడ సైడ్కి చూస్తే మీకు బుక్ స్టాల్స్ కూడా ఉన్నాయి చూడండి. ఎంట్రీ అక్కడ నుంచే మనం లోపలికి అయితే వెళ్ళాలి దేవాలయానికి. ఆ లోపల వెళ్ళగానే మనకి శివలింగాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ దాదాపు సహస్ర శివలింగాలు అయితే ఈ గుళ్ళు అయితే ఉన్నాయి. ఒక్కోటి మీకు చూపిస్తాను. లోపలికి ఎంటర్ అవగానే నాకు గోమాతల దర్శనం ఇచ్చాయి. ఇక్కడ నుండి ఒక్కోటి ఎక్కడ ఏముందో చూపించుకుంటూ వెళ్తాను. మీరు మాత్రం క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఏది ఎక్కడ ఉందో. సో మీరు ఈ పుణ్యక్షేత్రానికి రాలేకపోయినా కూడా నా వీడియోలో మీరు డైరెక్ట్గా ఈ పుణ్యక్షేత్రాన్ని చూసినట్టయితే ఆ ఫీలింగ్ని అయితే కలగజేస్తాను. సో చాలామంది ఎండలో చాలా దూరం రాలేకపోయిన వాళ్ళు కూడా ఉంటారు. సో మీరు ఇక్కడికి రాలేకపోయామని చెప్పేసి అది బాధపడకండి. ఈ వీడియో చూడండి, మీకు మీరు దగ్గర నుండి చూసినట్టయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అలా మనం ఎంటర్ అవుతూనే మనకి సహస్ర శివలింగాలు అని చెప్పాను కదా, అలా మనకి శివలింగాలు కనిపిస్తూనే ఉంటాయి. ఇవి ఒక్కొక్క దర్బార్లో కొన్ని శివలింగాలు అయితే ఉంటాయి, వాటిని కూడా మీకు చూపిస్తాను. మనం ఫస్ట్ అయితే శివశక్తి సాయి దర్బార్లోకి వెళ్ళిపోదాము. చెప్పాను కదా అంటే ఒక చాలా రకాల దర్బార్లు ఉంటాయని, అందులో ఫస్ట్ దర్బార్ అనమాట శివశక్తి సాయి దర్బార్కి మనమైతే వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. మనం ఇప్పుడు శివశక్తి సాయి దర్బార్లో ఉన్నాము. ఈ దర్బార్లో ఆదిపరాశక్తి దేవి, పంచలోహ శివలింగేశ్వరుడు, స్ఫటిక శివలింగేశ్వరుడు, షిరిడీ సాయి, నందీశ్వరుడు, ఇంకా వీరభద్ర స్వామి, భద్రకాళీదేవి, ఇంకా ఇలా చాలామంది దేవతలైతే ఉంటారు ఈ దర్బార్లో. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది 1వ నెంబర్ సన్నిధానము. ఈ దీంట్లో దాదాపు సహస్ర శివలింగాలు 88 వరకు అయితే ఉన్నాయి. అయితే ఆ శివలింగాలను ఇక్కడే ఉన్నాయి చూడండి ఒకసారి. మనకి ఒక్కొక్క సన్నిధానంలో కొన్ని శివలింగాలు అయితే పెట్టారనమాట. సో చూడండి ఆ శివలింగం ఎంతైతే పెద్దగా ఉందో. ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క నామం ఉంది. సహస్రనామాలు ఎన్నైతే ఉన్నాయో
అన్ని శివలింగాలకి ఒక్కొక్క నామం అయితే ఉంటుంది. సో మనం ఇప్పుడు రెండో సన్నిధానానికి అయితే వెళ్ళిపోదాము, రండి. సో ఇది రెండో నెంబర్ సన్నిధానం అన్నమాట. ఇక్కడ దాదాపు 93 అయితే శివలింగాలు ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి శివలింగాలు చూడండి. ఆడ మీరు చూస్తే శివలింగానికి పేర్లు ఉన్నాయి చూడండి. ఓం గంభీర బలవాహనాయ నమః, ఓం గంభీరాయ నమః, ఓం గంభీర ఘోషాయ నమః, ఓం సముద్రాయ నమః, ఓం శ్రీ యజ్ఞాయ నమః అని ఒక్కొక్క శివలింగానికి అయితే నామాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మూడవ సన్నిధానం కనిపిస్తుంది. ఈ సన్నిధానంలో దాదాపు 93 సహస్ర శివలింగాలు ఉన్నాయి. ఇక్కడ నాలుగో సన్నిధానం కనిపిస్తుంది. దీంట్లో సహస్ర శివలింగాలు దాదాపు 93 ఉన్నాయి. ఇక్కడ ఐదవ సన్నిధానము, దీంట్లో సహస్ర శివలింగాలు 77 ఉన్నాయి. ఇది ఆరో సన్నిధానము, ఇక్కడ సహస్ర శివలింగాలు 108 ఉన్నాయి. సో ఇక్కడ మీకు కనిపించేది బంగారపు శివలింగం ఉన్న సన్నిధానం అన్నమాట. ఇలా సన్నిధానాలు చాలా ఉంటాయి దీంట్లో. ఆ సన్నిధానాలు అన్నింటిలో సహస్ర శివలింగాలు కూడా ఉంటాయి. మీకు కూడా ఈ బంగారపు శివలింగాన్ని చూపిస్తాను, లోపలికైతే వెళ్దాం పదండి. చూసారా ఈ బంగారపు శివలింగం ఎంతైతే బాగుందో. దాదాపు ఈ బంగారపు శివలింగము మన ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇది 3 అడుగుల బంగారపు శివలింగము. సో ఈ బంగారపు శివలింగం దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని అండ్ వీళ్ళ పర్యవేక్షణలోనే ఈ వీడియో అయితే చేస్తున్నాను, మీకోసం చేస్తున్నాను. ఈ బంగారపు శివలింగానికి ఈ వీడియో చూస్తున్న మీ అందరి తరపు నుండి అభిషేకాన్ని చేయబోతున్నాను. బంగారపు శివలింగానికి అభిషేకం తర్వాత అన్ని విగ్రహాలు దర్బార్లు సన్నిధానాలు చూసుకుంటూ ఇప్పుడు మనము 12 జ్యోతిర్లింగాలు ఉన్న ప్రదేశానికి అయితే వచ్చాము. ఇక్కడ జ్యోతిర్లింగాలు మన దేశంలో ఉన్న శక్తివంతమైన జ్యోతిర్లింగాలు ఎలా అయితే ఉంటాయో అక్కడ సేమ్ అలా ఇక్కడ కూడా ఉంటాయి. వీటిని ద్వాదశ జ్యోతిర్లింగాలు అని చెప్పి పిలుస్తారు. అందరికీ ఈ జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని చాలా కోరిక ఉంటుంది, కానీ అన్ని ప్లేసులకి అయితే వెళ్ళలేరు. ఇక్కడైతే మనకి ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు అయితే ఉన్నాయి. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే 12 ఉంటాయి. మన భారతదేశంలో ఇవి చాలా అంటే చాలా శక్తివంతమైనవి అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ మనమైతే సోమనాథ లింగేశ్వర్, ఇది గుజరాత్లో అయితే ఉంటుంది. సోమనాథ లింగేశ్వర్ అనేది గుజరాత్లో ఉంటుంది. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒక జ్యోతిర్లింగం అన్నమాట. దీని పక్కనే మనకి మల్లికార్జున లింగేశ్వర్, ఇది శ్రీశైలంలో ఉంటుంది. మనకి మీరు చాలామంది వెళ్ళే ఉంటారు శ్రీశైలానికి. ఇలా పైన వచ్చేసి మనకి మహాకాళ లింగేశ్వర్, ఇది వచ్చేసి ఉజ్జయిని మధ్యప్రదేశ్లో ఉంటుంది ఈ లింగేశ్వర్ అనేది. దాని తర్వాత మనకి ఇక్కడ ఓంకార లింగేశ్వర్, ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది. దాని తర్వాత పైన కూడా ఉన్నాయి మనకి ఇంకా. ఈ జ్యోతిర్లింగం వచ్చేసి వైద్యనాథ లింగేశ్వర్, ఇది జార్ఖండ్లో అయితే ఉంటుంది.
ఇక్కడ మనకి భీమశంకర లింగేశ్వర్, ఇది మహారాష్ట్రలో ఉంటుంది. సో ఇలా ఇక్కడైతే ఒక 6 జ్యోతిర్లింగాలు అయితే ఉన్నాయి. అవతల సైడ్ కూడా ఇంకో 6 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఆ జ్యోతిర్లింగాలు కూడా మీకు చూపిస్తాను, రండి. ఇక్కడ మీకు రామేశ్వర లింగేశ్వర్, ఇది తమిళనాడులో ఉంటుంది. సో ఇప్పుడే అభిషేకం చేశారు, మీకు వాటర్ కారుతున్న అభిషేకము నీళ్ళు అయితే మీకు కారుతూ ఉన్నాయి చూడండి. దాని పక్కనే మీకు నాగేశ్వర లింగేశ్వర్, ఇది ద్వారకాలో ఉంటుంది. ఇక్కడ మీకు విశ్వనాథ లింగేశ్వర్ అయితే కనిపిస్తుంది, ఇది మీరు కాశీ వెళ్తే మీకు కనిపిస్తుంది, కాశీ ఉత్తరప్రదేశ్లో. ఇక్కడైతే మీకు త్రయంబకేశ్వర లింగేశ్వర్ కనిపిస్తుంది, ఇది మహారాష్ట్రలో ఉంది. ఇక్కడ మీకు కనిపించేది కేదార్నాథ్ లింగేశ్వర్, ఇది హిమాలయస్లో ఉంటుంది. ఈ లింగేశ్వర్ తర్వాత మనకి శ్రీ కృష్ణేశ్వర లింగేశ్వర్ కనిపిస్తుంది, ఇది మహారాష్ట్రలో ఉంది. సో ఇవి ద్వాదశ జ్యోతిర్లింగాలు అన్నమాట. సో ఒకేసారి మీరు జ్యోతిర్లింగాన్ని, 12 జ్యోతిర్లింగాన్ని ఒకే ప్లేస్లో మీరు దర్శనం చేసుకోవచ్చు, ఒక్కొక్క ప్లేస్కి వెళ్లకుండా. ఈ 12 జ్యోతిర్లింగాల దర్శనం తర్వాత దాని పక్కనే ఉన్న జలలింగాల దర్బార్లోకి వెళ్తాము. అక్కడ దాదాపు 232 శివలింగాలు జలంలో, అంటే వాటర్లో ప్రతిష్ఠించబడి ఉంటాయి. ఇక్కడ నీటిలో కనిపించే శివలింగాలకి ఎల్లప్పుడూ అభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఇది మన ప్రపంచంలోనే ఎక్కడా కూడా లేదు, ఇలా శివలింగాలను నీటిలో ప్రతిష్ఠించినట్టు. ఈ జలలింగాల దర్బార్ పక్కనే మీకు నిత్య అన్నదానం కూడా చేస్తారు. ఈ రమణేశ్వరం లోపల నడవలేని భక్తులకి, వృద్ధాప్యులకి ఇలా ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉంటాయి. అండ్ దీనితో పాటు మీకు వీల్ చైర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ పుణ్యక్షేత్రంలో మీకు దాదాపు 23 అడుగులు ఎత్తైన శివలింగం కూడా కనిపిస్తుంది. ఇక్కడున్న శివలింగాల్లో అతిపెద్ద శివలింగం ఏదైనా ఉందంటే అది ఈ శివలింగమే. నా వెనక మీకు పెద్ద శివలింగం కనిపిస్తుంది కదా, ఈ శివలింగమే ఇక్కడున్న పుణ్యక్షేత్రంలో అతిపెద్ద శివలింగం. దాదాపు ఇది 23 అడుగుల హైట్లో ఉంటుంది. సో ఇది దీన్ని అయితే నర్మదా నది నుండి తీసుకొచ్చారు. ఒక రాని లోపల రండి, చూపిస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఎవరైతే ఇక్కడ సహస్ర శివలింగాలకి అభిషేకం చేసుకోలేరో ఒకటేసారి ఇక్కడున్న శివలింగానికి అయితే అభిషేకం చేసుకోవచ్చు. మీకు తెలుసు కదా ఇక్కడ ఈ పుణ్యక్షేత్రంలో సహస్ర శివలింగాలు ఉన్నాయని, అంటే 1000కి పైగా శివలింగాలు ఉన్నాయని చెప్పేసి. వాటికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎవరైతే అభిషేకం చేసుకోలేరో ఇక్కడున్న ఈ యొక్క శివలింగానికైతే మొత్తం, అంటే అన్ని లింగాలకి ఒకేసారి అభిషేకం చేసుకోవచ్చు అనమాట. సో అది ఇక్కడ స్పెషాలిటీ. ఒకసారి మనం పైకి వెళ్ళి చూద్దాము, రండి. ఇక్కడ నుంచి చూస్తే ఈ పుణ్యక్షేత్రం మొత్తం కనిపిస్తుంది. దాదాపు 180 ఎకరాలు ఈ పుణ్యక్షేత్రం ఉంది. ఈ శివలింగం చాలా పెద్దగా మామూలుగా లేదు. ఓం నమ శివాయ. ఈ రమణేశ్వర క్షేత్రానికి మీరు పొద్దున వచ్చినా కానీ లేదా ఈవినింగ్ సన్సెట్ టైంలో వచ్చినా కూడా చాలా బాగుంటుంది. సమ్మర్ కాబట్టి ఆఫ్టర్నూన్ రావడం కొంచెం అయితే టైం తీసుకుని అయితే వచ్చేసేయండి, ఎందుకంటే ఎండలు చాలా బాగా కొడుతున్నాయి కాబట్టి. సో మీ ఇంట్లో చిన్నపిల్లలున్నా పెద్దవాళ్ళని కూడా ఎండలకి తట్టుకోలేరు. భక్తులు వచ్చి ఇక్కడ ఉండడానికి వసతి గృహం కూడా ఉంది. సో ఎవరైనా వచ్చినప్పుడు, చాలా దూరం నుండి వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేయాలనుకుంటే అకామిడేషన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయి. ఈ మహాశివరాత్రికి ఈ రమణేశ్వరానికి దగ్గరలో ఉంటే మీరు కూడా వెళ్ళే ప్లాన్ చేయండి, చాలా బాగా చేస్తారు. అండ్ నైట్ పూట కూడా ఈ ఆలయం చాలా బాగా కనిపిస్తుంది, చాలా అందంగా కనిపిస్తుంది. చుట్టూ లైటింగ్స్ తోటి, ఆ శివుని నామాలతోటి, శివస్మరణతోటి చాలా బాగుంటుంది. దాదాపు కొద్ది మంది మాత్రమే పుణ్యక్షేత్రం ఉందని తెలుసు. సో ఈ వీడియోని ఎంతైతే అంతమందికి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ షేర్ చేయండి. అండ్ వాళ్ళకు కూడా తప్పకుండా తెలియజేసేలా చేయండి. ఆ బంగారపు శివలింగాన్ని మాత్రం దర్శించుకోవడం అసలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సో వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ దర్శనానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళి దర్శించుకోండి. అండ్ అంతే జాగ్రత్తగా మీ ఫ్యామిలీతో, పిల్లలతోటి అంతే జాగ్రత్తగా ఇంటికి వచ్చేయండి. థ్యాంక్ యూ.